సరే, మీరు మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారండి ట్రావెల్ చేసిన తర్వాత? సేమ్ అండి, మా ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ ఈ జనరేషన్ ఇట్లానే ఉంది అని చెప్పి, సో వాళ్ళు కూడా ఇలానే కనెక్ట్ అయ్యి బాగా కిస్ చేసామని చెప్పారు. గురించి ఏం మాట్లాడలేదు. వాడేవుడు బాగా కిస్ చేశారు. ఎవడు? నిన్ను అడిగారు. నువ్వు చెప్పాల్సింది నేను నేర్పించింది నేనే. వాడే నాకు నేర్పించాడు అన్న. ఇంతకీ ఎవరు ఎవరికి నేర్పించుకున్నారు? వీడే. నాకు ఆన్సర్ కావాలి ఫైనల్గా. ఆన్సర్ దిస్ గాయ్. మీ ఇద్దరునేమో మీ డైరెక్టర్ గారి వైపు చూపిస్తున్నారు. ఆయనేమో అసలు నా ఛాన్స్ ఇవ్వలేదు, నేను ఎప్పుడు యాక్షన్ అంటమే లేటు, వాళ్ళిద్దరు చేసేవాళ్ళు అని చెప్పి మధ్యలో మళ్ళీ కోడాక్టర్ గారు ఎందుకు అవుతున్నారు పాపం, ఆయన బక్కవాడు అయిపోయారు ఏం చెప్తున్నారు మీకు నేర్పించి నేర్పించి. అంటే నిజంగా ఇదంతా మ్యాడ్ టీమ్ అని అనుకోండి, మా స్టార్టింగ్ లైట్ బాయ్ నుంచి మా డైరెక్టర్ వరకు ఓకే యాక్టర్స్ లో అంటే ఒక ఏదో ఒక సినిమా ఒక పర్ఫెక్షన్ ఇది లేకుండా జనరల్ గా చేసుకుంటా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ లో చేస్తే మాకు నగరం ఉంటుంది కదా. ఎస్ ఎస్, అతనితో కూడా కామెడీ జనరేట్ అయిపోయింది మాకు. అతను కూడా సౌండ్ అంటే రోలింగ్ అంటారు కదా, అతను చాలా వెరైటీగా నటాడు. రోలింగ్ సార్ అన్నట్టాడు, అది సాగదీస్తాడు. మాకు సగం అక్కడే వచ్చేది, ఇంకా అందరు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ పట్టుకుంటారు, వాడు టక్ అని మొహం మీద కొడతాడు. ఒరే నీ అమ్మాయి ఎక్కడ కొడతారా అంటే అక్కడి నుంచే కామెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ డైలాగ్ చెప్పేటప్పుడు ఏమైతుంది, ఇది సీరియస్ సినిమా కాదు, ఇట్స్ అ రామ్ కామ్, సో నవ్వుకుండా ఇంకా ఈజీగా చెప్పేస్తుంటాం డైలాగ్. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర కామెడీ బాగా రన్ అవుతుండే సినిమా. ఏదో ఏదో